దక్షిణ కోస్తా జిల్లాల్లో వైసీపీ పరిస్థితి ఆందోళన కలిగిస్తోందా? గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో కొందరు వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య అస్సలు పసగడం లేదా? వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఇప్పటి నుంచే పోటీ పెరిగిందా? నేతల మధ్య ఆధిపత్య పోరు కేడర్కు తలనొప్పిగా మారిందా? ఇంతకీ ఈ నాలుగు జిల్లాలలో నేతల మధ్య ఏర్పడిన విభేదాలకు అసలు కారణమేంటి? వారు ముదరడం వెనుకున్న ఓపెన్ సీక్రెట్ ఏంటి? ప్రకాశం జిల్లా వైసీపీలో నేతల మధ్య కుమ్ములాటలు పెరగడానికి కారణమేంటి? ప్రకాశంలో కులాధిపత్య పోరాటాలు నాయకులకు కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నాయా? గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య డైరెక్ట్ వార్ కొనసాగుతోందా? నెల్లూరు జిల్లా వైసీపీలో నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయా? కృష్ణా జిల్లా వైసీపీలోనూ విభేదాలు భగ్గుమండడానికి అసలు కారణమేంటి? ప్రకాశం జిల్లా వైసీపీలో కుమ్ములాటలు పెరిగాయి. ఓవైపు టీడీపీ బలం పుంజుకుంటుంటే వైసీపీ రోజుకో గ్రూపు, పూటకో వివాదంగా బలహీనపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పూర్తిగా పార్టీకి దూరమయ్యారనే ప్రచారం జరుగుతోంది. కందుకూరు ఎమ్మెల్యే మాడుగుంట మహీధర్ రెడ్డి వైసీపీతో తనకు సంబంధమే లేనట్టు వివరిస్తున్నారంటున్నాయి పార్టీ శ్రేణులు. ఇక సంతనూతలపాడు ఎమ్మెల్యే తన గన్మెన్లను సరెండర్ చేసి ఫోన్లో కూడా అందుబాటులో లేకుండా వెళ్లిపోవడం సంచలనంగా మారింది. చీరాలలో టీడీపీ నుంచి వచ్చిన కరణం బలరాం అంతకుముందే వైసీపీలో చేరిన ఆమంచి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోందనే టాక్ వినిపిస్తోంది. ఇక జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, ఆయన బావమరిది బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య వైరం ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఏ క్షణంలోనైనా రాజీనామా చేయొచ్చని హింట్ ఇవ్వడం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ప్రకాశం జిల్లాలోనే వైసీపీ నాయకుల మధ్య కులాధిపత్య పోరాటాలు ఎక్కువయ్యాయనే చర్చ జరుగుతోంది. రెడ్డి సామాజిక వర్గం దెబ్బకు నాన్ రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు నలిగిపోతున్నారని ప్రచారం ఉంది. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని సగం నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కనిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్కు నియోజకవర్గంలోని రెడ్డి సామాజిక వర్గం నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తేనే బగ్గుమంటోందనే టాక్ వినిపిస్తోంది. ఇక గిద్దలూరులో వైశ్య సామాజిక వర్గం ఎమ్మెల్యే అన్నా రాంబాబు రెడ్డి సామాజిక వర్గం నేతల మధ్య పొసగడం లేదనే చర్చ నడుస్తోంది. అటు దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి వర్గం, కాపు సామాజిక వర్గం ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మధ్య గోల్డ్ వార్ నడుస్తున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చివరికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారనేది ఆయన అనుచరుల మాట. అటు గుంటూరు జిల్లాలోనూ వైసీపీలోని కొందరు నేతల మధ్య డైరెక్ట్ వార్ కొనసాగుతోంది. నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ మధ్య విభేదాలు బగ్గుమంటున్నట్లు టాక్. కృష్ణదేవరాయలు పూర్తిగా పార్టీకి దూరమయ్యే ఆలోచనలో ఉన్నారని ప్రచారం. వైసీపీలో మొదటి నుంచి ఉన్న మర్రి రాజశేఖర్ తనకు జరిగిన అన్యాయంపై వైరాగ్యంతో తిరిగి న్యాయవాదిగా ప్రాక్టీస్ కు వెళ్లిపోయారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, బాపట్ల ఎంపీ సురేష్ మధ్య వాటాల తేడాతో గొడవలు ముదిరి పాకాన పడ్డాయి. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని పలు ఆరోపణలు, వివాదాలు చుట్టుముట్టాయి. శ్రీదేవిని హైదరాబాద్ కే పరిమితం కావాలని అధినేత ఆదేశించారని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాపట్లలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, చీరాల గోవర్ధన్ రెడ్డి మధ్య వివాదం తారాస్థాయికి చేరిందని పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కుంటున్నాయి. మరోవైపు మంత్రి కోన రఘుపతి, ఎమ్మెల్సీ ఉమారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోందని ప్రచారం ఉంది. ఇక కమ్మ సామాజిక వర్గం నాయకులకు పదవుల విషయంలో అన్యాయం జరుగుతోందని ప్రచారం కూడా లేకపోలేదు. మరి రాజశేఖర్, రావి వెంకటరమణ, మక్కెన మల్లికార్జునరావులు కమ్మ కులాలకు చెందినవారు కావడంతో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యానికి నలిగిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు గుంటూరు వెస్ట్ లో రాజకీయం రచ్చకెక్కింది. ఎమ్మెల్యే మద్దాలిగిరి, చంద్రగిరి, యేసురత్నం, అప్పిరెడ్డి మధ్య మూడు ముక్కలాట నడుస్తోంది. అటు నెల్లూరు జిల్లా వైసీపీలోనూ అంతర్గత విభేదాలు బగ్గుమంటున్నాయి. తమ ప్రభుత్వ పాలనలో లోకల్ మాఫియాలు దోచుకుంటున్నాయని ఏకంగా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించడం వైసీపీలోనే కలకలం రేపింది.
జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి అస్సలు పొసగడం లేదని ప్రచారం ఉంది. గూడూరు ఉదయగిరి నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని సెకండ్ క్యాడర్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంటకి మధ్య వివాదం కేసుల వరకు చేరడం జిల్లాలో చర్చనీయాంశమైంది. మరోవైపు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కుటుంబంలోనే కోట గ్రామం విషయంలో పొలిటికల్ వార్ కొనసాగుతున్నట్లు ప్రచారం ఉంది. అటు గూడూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే వెలకపల్లి వరప్రసాదరావుకు ఆ నియోజకవర్గంలోని ఐదుగురు నాయకుల వ్యవహారం తలనొప్పిగా మారిందని టాక్. అటు ఆత్మకూరులో మంత్రి గౌతమ్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అనుచర వర్గం అన్నట్లు నడుస్తోందని టాక్. సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, అదే పార్టీకి చెందిన కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డిపై సొంత పార్టీ నేతలు కూడా రగిలిపోతున్నట్లు టాక్. కృష్ణా జిల్లా వైసీపీలోనూ విభేదాలు భగ్గుమంటున్నాయి. వైసీపీలో చేరిన టీడీపీ నేతల మధ్య విభేదాలతో ఒకరినొకరు తమకు సాధ్యమైన పాతతరం పాలిటిక్స్ తో తప్పించుకోవాలని చూస్తున్నారని టాక్. కొడాలి నాని, వల్లభనేని వంశీలు దేవినేని అవినాష్ ని టార్గెట్ చేసి మరీ కొట్టినట్లు ప్రచారం సాగుతోంది. వంగవీటి రాధ హత్యకి అవినాష్ ఆంతరంగికుడు అరవ సత్యం రెక్కి నిర్వహించడంతో పార్టీలో విభేదాలను బయటపెట్టింది. మరోవైపు పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ల మధ్య వార్ మరింత ముదిరిందనే టాక్ వినిపిస్తోంది.